ప్రభువణేశు క్రీస్తు నామంలో క్రైస్తవ సహోదరులందరికీ ప్రభువనేశు క్రీస్తు నామంలో మరొకసారి వందనాలు సహోదరి యొక్క సమయంలో ఈ వీడియో ఎక్కిస్తున్న సహోదరి సహోదరులందరికీ యేసుక్రీస్తు నామంలో మరొకసారి వందనాలు ఈ సమయంలో ఈ వీడియో చేయడానికి గల కారణాలు ఏమిటంటే అనేక మంది అనేక రీతులుగా ప్రశ్నలు అడుగుతున్నారు ఫోన్ల ద్వారా అయితే వారు వివరించడానికి సమయం సరిపోవటం లేదు అందుచేత కొన్ని విషయాలు ముఖ్యమైన విషయాలు అందిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది దయతో సహోదరులందరూ గమనించాలని కోరుతున్నాను ఎందుకంటే మనం చివరి కాలంలో ఉన్నాము అపాయకరమైన దినంలో ఉన్నాము పావులు గారు ప్రస ప్రవశించినట్టుగా రెండవ తిమోతి మూడో అధ్యాయంలో పావులు గారు ప్రవశించినట్లుగా మంచి దినంలో అపాయకరమైన కాలంలో వస్తాయని చెప్పాడైనా ఆ సమయంలో జనులు ఎలా ఉంటారంటే స్వార్థప్రియులుగా ఉంటారు బింకములాడేవారుగా ఉంటారు అహంకారులుగా దోషకులుగా తల్లిదండ్రులకు అవిధేయులుగా కృతజ్ఞత లేని వారుగా అపవిత్రులుగా అనురాగరహితులుగా అతిత అతితేంద్రు అతి ద్వేషులుగా అపవాదుకులుగా అజితేంద్రియులుగా క్రూరులుగా సజ్జన ద్వేష ద్రోహులు మూర్గులు గర్వాంధులుగా దేవుని కంటే ఎక్కువగా సుఖాన్ని కోరుకునేవారు పైకి బత్తిగా ఉంటూ దాని శక్తిని ఆశ్రయించకుండా ఉండే జనులు ఈ దినాల్లో ఉంటారని పౌరులుగా ప్రవశించారు సహోదరులారా మీరు విషయాన్ని గమనించాలనే ఉద్దేశంతో మాట్లాడుతూ ఉన్నాను పైకి భత్తిగా ఉండి దాని శక్తిని ఎంత మాత్రము కూడా ఆశ్రయించిన వారు ఎంతో భక్తిగా కనపడుతున్నారు కానీ వారి జీవితాల్లో పరిశుద్ధాత్మ యొక్క శక్తి లేదు ఆ జీవించగలిగిన యేసుక్రీస్తు వారి జీవితాల్లో లేడు కానీ పైకి చూస్తే ఇదే నిజమైన సంఘము ఇదే నిజమైన సర్చి నా నిజమైన పాస్టర్ నాట్టుగా పైకి కనబడుతున్నారు కానీ వారు సత్యాన్ని ఎదిరించి నిలబడుతున్నారు వారే సత్యానికి ఎదురుగా నిలబడుతున్నారు ఎన్నే ఎంబ్రేవలి ఎన్నే ఎంబ్రేలు మోషయాన్ని ఎదిరించినట్టుగా ఈ కాలంలో కూడా సత్యాన్ని ఎదిరించడానికి ఈరోజు అనేక మంది అనేక రీతులుగా పోరాడుతున్నారు క్రైస్తులై ఉండే క్రైస్తవంలో ఉండి క్రీస్తును వ్యతిరేకిస్తూ వాక్యంను వ్యతిరేకిస్తూ అనేకమైన దుర్బోధల ద్వారా ప్రజలకు భ్రష్ట మనసు కలిగే కలిగేలాగా చేస్తున్నారు భ్రష్ట మనసు ఎప్పుడైతే సత్యం ఎదిరిస్తున్నారో అప్పుడు వారికి భ్రష్ట మనసు వస్తుందని అపోయిన్ పౌలు గారు రెండవ తిమోతి మూడో అధ్యాయం ఎనిమిదవ వచనంలో చెప్తున్నాడు ఎప్పుడైతే సత్యం ఎదురిస్తున్నారో అప్పుడు వారికి ఆ భ్రష్ట మనసు అనేది వస్తుంది భ్రష్ట మనసు ఎందుకు వస్తుందంటే బైబుల్కు చాలా క్లారిటీగా చెప్తుంది తిమోతి పత్రిక మొదటి తిమోతి పత్రిక నాలుగో అధ్యాయంలో కడవరు దినమల్లో కొందరు అబద్దికుల వ్యాస వలన ఆత్మల ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులకు ధరని ఆత్మతేటగా చెప్తున్నాడు దయ్యముల బోధలో ఎందును ఆత్మల ఆత్మలయందును లక్ష్యముంచటం వలన వారి బోధకు చెవి ఎగ్గుట వలన ఈరోజు జనులు భ్రష్ట మనసు పొందుకుని భ్రష్టులైపోతున్నారు విశ్వాస భ్రష్టత్వం అంటే ఉన్న విశ్వాసాన్ని కూడా కోల్పోయి భయంకరంగా మూర్గులుగా ద్రోహులుగా సజ్జన ద్వేషులుగా అపవాదుకులుగా తల్లిదండ్రులకు అవిధేయులుగా స్వార్థప్రియులుగా అపవిత్రులుగా అనురాగరహితులుగా అతి ద్వేషులుగా ఈరోజు ధనాపేక్షలుగా బెంకములాడువారుగా మూర్గు గర్వాంధులుగా దేవుని కంటే ఎక్కువగా సుఖాన్ని కోరుకుని వారుగా వారు మారిపోతున్నారు విశ్వాస భ్రష్టత్వం తీసు తీసుకురావడానికి కారణం నిజమైన సత్యం నిద్రించటం వలన వారుగా భ్రష్ట మనసు పొందుకొని విశ్వాస భ్రష్టులయ్యి బోధ ఎందు లక్ష్యం ఉంచి ఆత్మల ఆత్మలయందు లక్ష్యం ఉంచి మోసపరుచు ఆత్మలను నమ్మి దెయ్యముల బోధ విని వాక్యము కాని దానిని నమ్మి వాక్యం కాని దానిని వ్యతిరేకమైన దానిని నమ్మి ధర్మ విరోధ సంబంధమైన వాటిని నమ్మి ఈరోజు జనులు ఆ విధంగా మారిపోవడానికి కారణం పౌలు గారు వివరిస్తున్నారు ఎందుకు అహంకారులుగా మారిపోవడానికి కారణం తల్లిదండ్రులుగా విధేయులుగా మారిపోవడా కారణం కృతజ్ఞత లేని వారిగా మారిపోవడా కారణం స్వార్థ ప్రియులుగా మారిపోయే కారణం బింకములారు చాడీలు అక్కడ ఇక్కడ చెప్పి కుటుంబాలను నాశనం చేయడానికి చాడీలు చెప్పి వాళ్ళు మెప్పు కోసం వారు పైకి ఎదగడం కోసం ఎంతటి వారమైన బురద జల్లి బింకములాడుగా మారి బింకములాడు వారుగా మారిపోతున్నారు స్వార్థ ప్రియులుగా మారిపోతున్నారు వారి కొరకు వారే బ్రతుకుతారు వారి కుటుంబం కొరకే వారి జీవితాల కొరకే వారి శరీరాల కొరకే వారి సుఖం కోసం వారి సౌఖ్యం కోసం వారి పేరు కోసం ప్రతి క్షణము కూడా పోరాడుతూ ఉంటారు స్వార్థ ప్రియులు అహంకారులు భయంకరమైన అహంకారంతో జీవిస్తున్నారు దోషకులు తల్లిదండ్రులకు కవిధేయులు కృతజ్ఞత కృతజ్ఞత లేని వారు అనురాగరహితులు అతి ద్వేషలు భయంకరంగా ద్వేషిస్తున్నారు మనుషుల్ని భయంకరంగా ద్వేషం ద్వేషం అసూయ తీసుకొచ్చి పగపట్టి మనుషుల్ని చంపే అంత స్థితికి నడిపిస్తూ ఉంది అందుచేత దయతో గమనించాలని కోరుతున్నాను అపవాదుకులు అజితేంద్రులు క్రూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్గులు గర్భాంధులు దేవుని కంటే ఎక్కువగా సుఖాన్ని ప్రేమించేవారు ఈరోజు ఆ విధంగా మారిపోవడం కారణం ఆ విధంగా మారిపోవడం కారణం వారి భ్రష్ట మనసు రావడం కారణం విశ్వాస భ్రష్టత్వం తెచ్చుకోవడం కారణం వారు నమ్మిన బోధ దెయ్యముల బోధ నమ్ముతున్నారు బైబుల్ క్లారిటీగా చాలా వివరంగా చెప్తూ ఉంది దెయ్యముల బోధ ఎందునూ ఆత్మల ఆత్మలయంత్రం లక్ష్యం ఉంచడం వలన వారు ఆ విధంగా చెడిపోతున్నారు వారు బ్రతుకుల్ని వారే నాశనం చేసుకుంటున్నారు వారు బ్రతుకుల్ని వారే చేతులారా వారు వినే బోధన బట్టి చెక్ చేసుకోకుండా వారు వినే బోధన బట్టి వాళ్ళు ఆ విధంగా అయిపోతున్నారు ఏ బోధ వింటున్నారు సరైన బోధ వింటున్నారా బైబిల్లో ఉన్న బోధ వింటున్నారా లేదా అన్న సంగతి వారు చెక్ చేసుకోవట్లేదు బైబిల్లో ఉన్న బోధన వారు చెక్ చేసుకోవట్లేదు వారి జీవితాలను చెక్ చేసుకునేంత సమయం లేదు ఏదో ఒక సంఘం ఏదో ఒక చర్చి వాళ్ళకి నచ్చిన విధానాన్ని ఒక నచ్చిన దానిని ఎన్నుకొని ఫాలో అయిపోతున్నారు తప్ప వారు నిజముగా వారికి వారు పరీక్షించుకొని వారికి వారు పరీక్షించుకుని వాక్యాన్ని పరీక్ష పరిశీలించి వారి జీవితాన్ని పరిశీలించి నడవడానికి ఎంత మాత్రమూ కూడా ఈరోజు జనులు ప్రయత్నించడం లేదు అందుకే పౌల్ గారు రెండవ కరుంతి పదమూడవ జయంలో ఐదవ వచనంలో చెప్తున్నాడు మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదు మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనడి మిమ్మును మీరే పరీక్షించుకునండి మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును మీరే ఇరుగురా మేము భ్రష్టులం కామని మీరు తెలుసుకొని నిరీక్షిస్తున్నాను అని చెప్పేసి పావులు గారు మాట్లాడుతున్నాడు అంటే పరీక్షించుకోమని చెప్తున్నాడు పరిశీలించుకోమని చెప్తున్నాడు శోధించుకోమని చెప్తున్నాడు విశ్వాసం ఉన్నదా లేదా అన్న సంగతి పరీక్షించుకోమని చెప్తున్నాడు ఒకవేళ భ్రష్ట మనసు ఒక వ్యక్తులో లేకపోతే ఆ భ్రష్ మనసు అనేది ఆ వ్యక్తులో లేకపోతే ఆ భ్రష్ట మనసు భ్రష్టులైపోకపోతే మంచి బోధన వినకుండా విను వినకుండా దయ్యముల బోధ ఎందు లక్ష్యం ఉంచి మోసపరి సాత్మలందు లక్ష్యం ఉంచి భ్రష్టులైపోతే ఆ భయంకరమైన పౌలు గారు చెప్పినట్టుగా అపాయకరమైన కాలంలో జీవిస్తున్న జనులు వాళ్ళే వాళ్ళు ఉంటారు అయితే వారు నిజముగా భ్రష్ట మనసు వారి జీవితాల్లో లేకపోతే మంచి బోధ హితబోధ వారి జీవితాల్లో అనుసరిస్తూ ఉంటే ఖచ్చితంగా భ్రష్టులు కాకపోతే పౌలు గారు అంటున్నారు ఐదో వచనంలో రెండవ కరోంతి పదమూడో అధ్యామి ఐదవ వచనంలో యేసుక్రీస్తు మీలో ఉన్నాడని గుర్తిస్తారంటే ఏసుక్రీస్తు నాలో ఉన్నాడని ఎవరైతే గుర్తిస్తున్నారో వారిలో నిజంగా భ్రష్ట మనసు అనేది లేదు ఆ భ్రష్ట మనసు లేదు అని చెప్పడానికి ముఖ్యమైన రుజువు ఏంటంటే ప్రతి వ్యక్తి గుర్తిస్తాడు ఏసుక్రీస్తు అతనిలో ఉన్నాడనే సంగతి అతను గుర్తిస్తాడు యేసుక్రీస్తు అతనిలో ఉంటే యేసుక్రీస్తులాగా వ్యక్తి జీవిస్తాడు యేసుక్రీస్తులాగా ఆ వ్యక్తి జీవిస్తాడు ఖచ్చితంగా అది వాస్తవం అది ఏదో మాటలతో బ్రతికే వ్యక్తి కాదు యేసుక్రీస్తు అతని జీవితమే యేసుక్రీస్తు జీవితమే భూమి మీద నిదర్శనం అలాంటి జీవితము వ్యక్తి జీవిస్తాడు అందుచేత జనులు ఖచ్చితంగా భ్రష్ట మనసు లేకపోతే గుర్తించే విషయం ఏంటంటే యేసుక్రీస్తు మనలో ఉన్నాడన్న సంగతి గుర్తిస్తారు యేసుక్రీస్తు మనలో ఉంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు వాక్యం దగ్గర తీసుకెళ్తాడు వాక్యంలో ఏం రాయబడి అన్నదో వాక్యంలో ఏమి రాయబడి ఉందో ఏం జరుగుతుందో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏమిటో ప్రతి ఒక్కటి కూడా పరిశుద్ధాత్మ సత్యస్వరూపణ ఆత్మ వచ్చి మనం ఏదైతే వింటున్నామో చదువుతున్నామో వాటన్నిటినీ తెరిచి నిజమైన సత్యమును మనకు చూపిస్తుంది అందుకే యేసుక్రీస్తు శిష్యులతో చెప్పాడు సత్యస్వరూపణ ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సత్యంలో నుంచి సర్వసత్యంలోకి మిమ్మల్ని నడిపిస్తూ ఉందండి ఎప్పుడైతే యేసుక్రీస్తు మనలకు వచ్చాడో పరిశుద్ధాత్మ మనలోకి వచ్చిందో సత్యంలో నుంచి సర్వసత్యంలోకి మనం వెళ్తాం ఆ సర్వసత్యం ఏంటన్నది మనం చూస్తాం ఆ సర్వసత్యం ఏంటనేది మనం కనుగొంటాం అప్పుడు బైబిల్లో మనం మన యొక్క స్థితి ఏమైనాదో మనం ఖచ్చితంగా మనం చూస్తాం బైబిల్ ఒక అర్థం వంటిది బైబిల్ ఒక అర్థం ఎవరైనా కానీ అర్థం ముందు నిలబడితే ఆ అర్థంలో ఇంకొక వ్యక్తి కనిపించడు ఎవరైతే అద్దంలో నిలబడి ఉన్నారో వారి ఆ ప్రతిబింబం అద్దంలో కనిపిస్తూ ఉంది అలాగే వాక్యం చదువుతున్నప్పుడు ఆ వాక్యంలో ఒక వ్యక్తి ఖచ్చితంగా వాక్యంలో కనిపిస్తాడు ఆ వాక్యంలో అతను భాగమైతే ఆ వాక్యంలో అతను ఉంటే ఆ బైబిల్లో అతని పేరుంటే ఖచ్చితంగా బైబిల్ అనే అద్దంలో అతను వాక్యం చూసుకొని ఆ పేరుని చూసుకొని నిజంగా ప్రపంచంలో ఉన్న వారందరికంటే ఎక్కువ సంతోషంగా ఉండే వ్యక్తి సమాధానంతో ఆ వ్యక్తి కనపడతాడు ఆ స్థితికి పరిశుద్ధాత్మ నడిపిస్తూ ఉంది సత్యస్వరూపిన ఆత్మ సర్వ సత్యంలో నడిపించి ఆ విషయాన్ని గుర్తింప చేస్తూ ఉంది అయితే జనులు దానిని ఇష్టపడరు దాని దగ్గరికి వెళ్ళరు దాన్ని చూడరు ఎలా ఉంటుందంటే రెండవ తిమోది పత్రిక మూడు అధ్యాయంలో పౌల్ గారు చెప్తున్నట్టుగా జనులు హితబోధన సహింపలేరు ఆ యొక్క బోధన సహింపలేరు ఆ సత్య స్వరూపిన ఆత్మ వచ్చి సర్వ సర్వసత్యములు నడిపించవలసిన బోధన జనులు సహింపలేరు సహింపలేరు ఎందుకంటే యేసుక్రీస్తు ముందుగానే శిష్యులతో చెప్పాడు ఏమనంటే వ్యాహారం స్వార్థ ప్రధారాజ్యంలో నేను మీకు అనేకమైన విషయాలు చెప్పాలి కానీ మీరు సహింపలేరు అన్నాడు అనేక సంగతులు మీకు చెప్పాలి కానీ మీరు సహింపలేరు సత్యస్వరూపణ ఆత్మ వచ్చి మిమ్మల్ని సత్యములో నుంచి సర్వ సత్యంలోకి మిమ్మల్ని నడిపిస్తూ ఉంట నడిపిస్తుంది అప్పుడు మీకు అన్ని విషయాలు అర్థమవుతాయని చెప్పేసి పౌలు గారి యేసుక్రీస్తు శిష్యులకు చెప్పాడు ఇక్కడ పౌలు గారు కూడా అదే మాట మాట్లాడుతున్నాడు హితబోధన సహింపలేరంటే పరిశుద్ధాత్మక వ్యక్తి పొందుకోకుండా ఆ హితబోధ అనేది సహింపలేని కార్యం అది అస్సలు ఎవ్వరూ కూడా సహించలేరు అనమాట అది నిజముగా చాలా అబద్ధమైన బోధలకు కనపడుతుంది చాలా భయంకరమైన బోధలకు కనపడుతుంది దాన్ని దరిదెళ్ళడానికి కూడా ఎంత భయపడతారంటే జనులు అంతగా భయముతో కూడిన వేదనతో కూడిన సమస్య మన ముందు ఉన్నదని గుర్తించి సహించలేక దాని మీద బురద జల్లుతారు లేకపోతే చాలా భయంకరమైన కార్యాలు చేయడానికి పూనుకుంటారు ఎందుకంటే ఆ సహనం పరిశుద్ధాత్మ లేకుండా రాదు ఆ సహనం అనేది పరిశుధాత్మ లేకుండా రాదు వాక్యమును గుర్తించాలంటే సర్వ వెళ్ళాలంటే ఖచ్చితంగా ఒక వ్యక్తికి పరిశుద్ధాత్మ అవసరం అందుకే జనులు హితబోధన సహింపలేరు హితబోధన సహింపలేకపోవడం కారణం వారి జీవితాల్లో పరిశుద్ధాత్మ లేకపోవటే వారి జీవితాల్లో పరిశుద్ధాత్మ లేదు పరిశుద్ధాత్మ ఉందని భ్రమపడుతున్నారు ఎందుకంటే పౌలు గారు చెప్పారు రెండవ కొరింతి పత్రికలో ఒకసారి మీరు చూడండి రెండవ కొరింత పత్రిక పదకొండు అధ్యాయంలో పౌలు గారు చెప్తున్నారనమాట మూడు అధ్యాయం పదకొండు అధ్యాయం మూడు వచనంలో సర్పం తన కుయ్యత్తి చేత అవ్వన మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలో ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోనేమో అని భయపడుచున్నాను ఎలైనగా వచ్చిన వాడు ఎవడైనాను మేము ప్రకటింపని మరి యొక్క వేసును ప్రకటించినను లేక మీరు పొందని మరి యొక్క ఆత్మను మీరు పొందినను మీరు అంగీకరింపని మరి యొక్క సువార్తను మీరు అంగీకరించినను మీరు వాని గురించి సహించుట మే ఇప్పుడు సహిస్తారు ఇప్పుడు సహనం అనేది వస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే నిజమైన సత్యము కాకుండా వేరొక అసత్యము బోధిస్తున్నప్పుడు ఇక్కడ పౌల్ గారు వాడుతున్న మాట ఏంటంటే మేము ప్రకటించని మరి ఒక ఏసును ప్రకటిస్తే దాన్ని జనులు ఒప్పుకుంటారు అదే మోసపరుసో లక్ష్యం ఉంచుతున్నారన్నమాట అంటే నిజమైన ఏసుక్రీస్తుని కాకుండా మరి ఒక ఉన్నాడు ఆ మరి యొక్క యేసును వీరు ప్రస ప్రసంగిస్తుంటే ఆ మరి ఒక యేసును వీళ్ళు చూపిస్తూ ఉంటే దొంగ బోధకులు అబద్ధ ప్రవర్తలు ప్రజలకు అవి నచ్చుతున్నాయి ప్రవ ప్రజలకు అవి వినసింపుగా ఉంటున్నాయి దురదశివులు కల కల కలవారే కల్పన కథల వైపు తిరుగు కాలం వచ్చిందని పౌలు గారు చెప్పారు ఈ పౌలు గారు చెప్తున్న మాటలన్నీ కూడా చాలా భయంకరంగా స్టేట్మెంట్స్ అన్నీ ఉంటాయి ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడంటే మేము ప్రకటించని సువార్త కాక వేరొక సువార్త శాపగ్రస్తుడు అవుతాడు సాపగ్రస్తుడవుతాడని చెప్పిన పౌలు గారు ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడు అంటే మేము ప్రకటించని మరి యొక్క సువార్తను ప్రకటిస్తారు అని చెప్పాడు మరి యొక్క అంటే అపోస్తుల బోధన కాకుండా వేరొక బోధ బోధిస్తూ ఉంటే ఆ దెయ్యంలో బోధ బోధిస్తూ ఉంటే దాన్ని ప్రజలు నమ్ముతున్నారు నిజమైన అపోస్తుల బోధని పక్కకు త్రోసివేశారు నిజమైన అసలైన సిద్ధాంతాన్ని పక్కకు త్రోసివేశారు నిజమైన వాక్యాన్ని పక్కకు త్రోశారు అయితే ఈరోజు మేము ప్రకటించని మరి ఒక యేసును ప్రకటిస్తే దాన్ని ప్రజలు సహిస్తారు మరి ఒక ఆత్మను అనగా బ్రహ్మపరుచు ఆత్మ అని బైబిల్లో ఉంది బ్రహ్మపరుచు ఆత్మ ఉంది పరిశుద్ధాత్మ ఉంది ఇప్పుడు బ్రహ్మపరుచు ఆత్మను పరిశుద్ధాత్మ అని పాస్టర్లు చెప్తూ ఉంటే దాన్ని జనులు నమ్ముతూ ఉన్నారు కానీ నిజమైన పరిశుద్ధాత్మను సహించలేకపోతున్నారు నిజమైన సువార్తని సహించలేకపోతున్నారు నిజమైన యేసుని సహించలేకపోతున్నారు జనులు హితబోధన సహింపగా దుర్దజీవులు గలవారే సత్యమును చెవి ఒక కల్పన కథల వైపు తిరుగు కాలం వచ్చినని పౌల్ గారు చెప్తున్నారు చూడండి ఎంత విచిత్రంగా ఉన్నదో వీళ్ళు ఏం చేస్తున్నారంటే దురదజీవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులు తమ కొరకు పోగు చేసుకొని అంటే ఎవరైతే అనుకూలంగా బోధిస్తున్నారో తమ స్వకీయ ఆశలకు ఆలోచనలకు సిద్ధాంతాలకు అనుకూలంగా బోధిస్తూ ఖండించకుండా పాపమును ఖండించకుండా వారు చేసి పనులు ఖండించకుండా వారి జీవితాలను ఖండించకుండా పొగిడి దశమపాగాల కొరకో కానుకల కొరకు వాళ్ళ పైకి పొగిడి వాళ్ళని మెప్పించి వాళ్ళ దగ్గర ఆశించి వారి దగ్గర లాక్కోవడమే తప్ప సత్యాన్ని సత్యంలా చెప్పే సేవకులను ఈ దురదజీవులు గెలవారు కోరుకోరు సత్యమును చే ఒక కల్పనా కథల వైపు తిరుగు కాలం అని కౌలు గారు చెప్తున్నారు అందుచేత ఈ చివరి కాలంలో జరిగే కార్యం ఇది ఈ చివరి కాలంలో ఈ విధంగా జరుగుతూ ఉంది అందుచేత దెయ్యం ఏం చేసిందంటే తనకు తాను కానీ దూత వ్యాసం వేసుకుని ఏసుగా పౌలు గారు ఏం అంటే మేము ప్రకటించని మరి యొక్క యేసు అంటున్నాడు ఈ మరి ఒక ఏసు ఎవరో కదంటే సాతాన్ ఈ సాతన్ ఎలాగొన్నాడంటే సంఘంలో దూత వ్యాసం వేసుకొని వాడి యేసులో కొనతాగుతున్నా కొనసాగుతూ ఉన్నాడు వాడి యేసులో ఉండి ఆరాధించబడతా ఉన్నాడు మొదటి కోరిన్ రెండవ కోరింది పదకొండవ జయమో పదమూడవ వచనంలో చెప్తున్నాడు దేవుడు అపోస్తులు కాకుండా దొంగ అపోస్తులు ఉన్నారు సంఘంలో సాతానుడు తానే వెలుగుదూత వేసం వేసుకుని ఉన్నాడు ఈ సాతానుకు సంబంధించిన పరిచారకులు అనగా పాస్టర్లు కూడా నీటి మందులు వేసం వేసుకుని పరిశుద్ధమైన వేసం వేసుకుని దొంగ పాస్టర్లు దొంగ ప్రవర్తలు కూడా పరిశుద్ధుల్లో సెలవని అవుతూ ఉన్నారు వాడి సేవకులు సాతాను యొక్క సేవకులు అనేకమైన తప్పుడు సిద్ధాంతాలను ప్రజల్లో రుద్ది అనేకమైన తప్పుడు చేసిన ఆచారాలను ప్రజల్లో రుద్ది అనేకమైన సిద్ధాంతాల ద్వారా యోగ సంబంధమైన దేవత ప్రజలను గుడ్డువోరిని చేసి నిజమైన వాక్యం దగ్గరికి వెళ్ళనివ్వకుండా నిజమైన సత్యం దగ్గరికి వెళ్ళనివ్వకుండా నిజమైన జీవం పొందుకోనివ్వకుండా వారిని ప్రజలను ఆటంకపరిచి వీరే నాయకులుగా కొనసాగుతూ ఉన్నారు శాతం తాను వెలుగుతూత వ్యాసం వేసుకుని ఈరోజు సంఘంలో కూర్చుని రెండవ తెస్తలోనికి పత్రిక నాలుగో రెండవ అధ్యాయము నాలుగవ వచనం చెప్పబడినట్టుగా ఏది దేవుడు అనబడునో ఏది పూజించబడునో దానంతటిని ఎదిరించి ఈరోజు దానికంతటికి పైగా వాడే తన్ను తాను హెచ్చించుకొనుచు తానే దేవుడునని తన్ను కనుపరుచుకొని దేవుని ఆలయంలో కూర్చున్నాడు ఈరోజు ఏసు కాకుండా మరి ఒక ఏసు వెలుగుతో వ్యాసం వేసుకుని సాతాను లూసిఫరు సంఘంలో కూర్చొని ఏది దేవుడు అనబడినో ఏది పూజించబడునో దాన్ని కూడా ఎదిరించి దానికంతటికి పైగా వాడే తన్ను తాను హెచ్చించుకొనిచు తాను దేవుడునని తన్ను కనుపరుచుకొనిచు దేవుని ఆలయంలో కూర్చున్నాడు మరి అసలైన ఏసు ఏమయ్యాడంటే బయటికి గింటే హిరాయిన్ ఆయన ప్రకటన గ్రామం రెండే ఇరవై వచనంలో చదివితే ఆయన ఏమి చేస్తున్నాడు అంటే డోర్ డోర్ కొడతా ఉన్నాడు తలుపు కొడతా ఉన్నాడు బయటికి గెంటే ఆయన్ని తలుపు కొడతా ఉన్నాడు ఎవడైనా స్వరం విని తలుపు తీస్తే నేను అతనితో కలిసి భోజనం చేస్తానండి కానీ నిజమైన యేసునేమో సంఘం వెలుపల బయటికి గంటి వేశారు ఆ మరి ఒక యేసును తీసుకొచ్చి సంఘంలో కూర్చోపెట్టుకున్నారు ఈరోజు ఈరోజు సంఘంలో ఉండి ఆచారాల ద్వారా సిద్ధాంతాల ద్వారా కల్పనా కథల ద్వారా ఈరోజు సంఘాన్ని ఒక భ్రష్ట మనసు మనసులోకి తీసుకెళ్ళి ఒక భ్రష్ట మనసు ఇచ్చి ప్రజల్ని అనేక రీతులుగా భయంకరమైన మనుషులుగా తయారు చేసి భ్రష్టులుగా తయారు చేసి అహంకారులుగా తయారు చేసి గర్విష్ఠులుగా తయారు చేసి దేవుని కంటే ఎక్కువగా సుఖాన్ని కోరుకునే వారిలా తయారు చేసి పైకి భర్తిగా ఉన్నట్టుండి దాని శక్తిని తెలుసుకునివ్వకుండా చేసి ఈరోజు క్రైస్తులుగా చాలామంది అవుతున్నారు కానీ అటు క్రైస్తులు కాదు ఇటు లోకస్తులు కాదు మధ్యరకన్నా నులివెచ్చగా ఉండిపోయి ఎటు కానీ చెందకుండా పోయి పైగా వాళ్ళు మేము క్రైస్తువులమి మేము ధనవంతులమే మాకు వాక్యం తెలుసు బైబిల్ తెలుసు సత్యం తెలుసు మేము ఆ డిగ్రీలు చేసాం మేము ఈ డిగ్రీలు చేసాం మాకు ఇన్ని కెనడీలు ఉన్నాయి ఇన్ని డిగ్రీలు ఉన్నాయి ఇన్ని కాలేజీలు కట్టాం ఇన్ని చర్చిలు కట్టాం ఇంత సేవ చేస్తున్నాం ఇన్ని అద్భుతాలు జరుగుతున్నాయి ఇన్ని ప్రవచనాలు జరుగుతున్నాయి అనేకమైన కార్యాలు జరుగుతున్నాయి సత్యమును సత్యములో మేము ప్రకటిస్తూ ఉన్నాం అని చెప్పి రోజు ప్రసంగాలు చేస్తూ ఉన్నారు కానీ దేవుడు వారిని ఏమంటాడంటే మీరు గుడ్డివారు దౌర్భాగ్యులు దిగంబుర్లు అని చెప్పి దేవుడు తిడతా ఉన్నాడు చివరి కాలంలో పరిస్థితి అంత భయంకరంగా ఉన్నది చాలా భయంకరంగా ఉంది చాలా భయంకరంగా చాలా భయంకరంగా ఉంది అందుకే నేను చెప్పబోయే అంశాన్ని కొద్దిగా మీరు జాగ్రత్తగా గమనించాలనే ఉద్దేశంతోనే విషయాలని చెప్తున్నాను చివరి కాలంలో అంత భయంకరంగా ఉన్నాయి అందుకే గారు చెప్తున్నారు అబద్ధ ప్రవర్తలు ప్రజల్లో ఉండి అబద్ధ బోధలు బోధిస్తూ ఉన్నారు అబద్ధ బోధకులు ప్రజల్లో ఉన్నారు ప్రజల్లో ఉండి సత్యమును బోధించకుండా అబద్ధ బోధన బోధిస్తూ అబద్ధమైన దానిని ప్రజలకు నేర్పిస్తూ కల్పన కథలు చెప్తున్నారు వీరి వలన సత్య మార్గం దూషించబడుతుంది మార్గం దూషించబడుతుంది అని చెప్పేసి అక్కడ పౌలు పేతృగారు చెప్తున్నారు మంచి దినాల్లో అపహాసుకులు వచ్చి అపహాస్యం చేస్తారు నిజమైన సత్యాన్ని అపహాసం చేసి దాని ప్రభావాన్ని తీసివేసి నిజమైన సత్యాన్ని దూషించి ఆ అవహేళన చేసి దాని ప్రభావాన్ని తీసివేసి అది సత్యము కాని దానిని సత్యమని చూపిస్తూ సత్యమైన దానినేమో అసత్యమని చూపిస్తూ ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తున్నారు ఈరోజు అందుకే ఒకటో వ్యవహార పత్రిక నాలుగజ్యం ఒకటో వచనంలో ఏముందంటే బద్ధ ప్రవర్తలు లోకంలోకి బయలువెళ్ళి ఉన్నారు ప్రతి ఆత్మ నమ్మవద్దు సత్య స్వరూపైన ఆత్మ ఏదో బ్రహ్మపరిచ ఆత్మ ఏదో తెలుసుకోవాలని చెప్పేసి అక్కడ వ్యవహాన పత్రికలో పౌల్గారు రాస్తున్నారు క్రీస్తు ఆ యొక్క బ్రహ్మపరిచ ఆత్మ ఏదంటే క్రీస్తు విరోధాత్మ దాన్ని అంచి క్రీస్తు అని కూడా మనం పిలుస్తున్నాం అంచి క్రీస్తు విరోధాత్మ వాక్యమునకు వాక్య వ్యతిరేకి వాక్య విరోధమైనదే అంచిక్రీస్తు వాక్ వాక్యమునకు విరోధంగా ప్రకటిస్తున్న వాడే క్రీస్తు బ్రహ్మపరిచ ఆత్మ అదే అతను బ్రహ్మపరిచ ఆత్మ పొందుకున్నాడన్న దానికి రుజువు ఏంటంటే వాక్యము కాని దాన్ని అతను బోధిస్తున్నాడు కాబట్టి అతను బ్రహ్మపరిచ ఆత్మను పొందుకున్నాడు అని మనం చెప్పగలుగుతున్నాం సత్యస్వరూపు ఆత్మ నిజమైన సత్యస్వరూప ఆత్మ ఏం చెప్తుందంటే ఏసుక్రీస్తు యేసుక్రీస్తు శరీర దారే వచ్చిటని చెప్తుంది ఆది అందు వాక్యం ఉండేను దేవుని అద్దుండెను ఆ వాక్యమే దేవుడైండెను ఆ వాక్యమే శరీరధారి అయ్యి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించింది వాక్యమే శరీరధర అయింది దేవుడే శరీరధర అయ్యాడు దేవుడే శరీరంలోకి వచ్చాడు ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడంటే కొలసి పత్రిక అధ్యాయం తొమ్మిదో వచనంలో చెప్తుంది సర్వ దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత అంతా కూడా క్రీస్తులో నివాసం చేస్తూ ఉంది పరిపూర్ణత క్రీస్తులో నివాసం చేస్తూ ఉంది అందుకే యేసుక్రీస్తునే తండ్రి ఎక్కడ ఉన్నాడని అడిగితే ఏసుక్రీస్తు ఎప్పుడు తండ్రి నేను ఏకమై ఉన్నాము తండ్రి నాయందు నివసించి చూ తన క్రియలు చేస్తూ ఉన్నాడు నన్ను నమ్మకపోయినా కనీసం నా క్రియలు చూసైనా నమ్మండి ఇవన్నీ తండ్రి క్రియలు ఈ బోధ నాది కాదు నా తండ్రిది అని చెప్పేసి యేసుకృతి చెప్తా ఉంటే వాళ్ళు నమ్మలేదు నమ్మకపోగా వాళ్ళు రాళ్లతో కొట్టడానికి ప్రయత్నించారు దయ్యం అన్నారు బయల్జిబు అన్నారు వెర్రివాడు అన్నాడు పిచ్చివాడు అన్నారు అనేక రీతులుగా పేర్లు పెట్టి ఆయన పిలిచి హేళన చేసి ఆయన ప్రభావాన్ని జనుల నుంచి దానికి ప్రయత్నించి అనేక రీతులుగా ఆయన చంపడానికి క్షణము ప్రయత్నించి కడకి చివరికి తీసుకెళ్లి సిలివే చంపారు ఈరోజు కూడా అబద్ధ బోధకులు అబద్ధ సేవకులు అబద్ధ పాస్టర్లు అనేక మంది లేచి నిజమైన వాక్యాన్ని ఆ రోజు దయ్యమని ఎలా పిలిచారో అపవిత్రాత్మని ఎలా పిలిచారో భయంకరంగా తప్పుడు బోధన ఎలాగైతే పిలిచారో ఎలాగైతే అబద్ధికుడు మోసగాడు వెర్రివాడు పిచ్చివాడు అని పిలిచారో ఈరోజు నిజమైన వాక్యాన్ని ఆ విధంగానే పిలిచి ఆ రోజు శరీరధారిగా ఉన్న ఏసుక్రీస్తుని సిలివేస్తే ఈ రోజు హెబ్రి పత్రిక ఆరోధ్యంలో చెప్పబడినట్లుగా వాక్యమైన ఏసుకును ఏసును ప్రతి క్షణము కూడా వారు సెలివేస్తూనే ఉన్నారు ఆ రోజు శరీర ధరగా ఉన్న ఏసుక్రీస్ సెలివేస్తే ఈ రోజు ఆ ప్రభావాన్ని తీసివేసి ఆ సత్తుని తీసివేసి అనేకమైన పేర్లు పెట్టి పిలిచి దాని ప్రభావాన్ని తీసివేసి దెయ్యము అపవిత్రమైనది వెర్రి అయినది పిచ్చి అయినది అని చెప్పేసి ఏదేదో పేర్లు పెట్టి అబద్ధ బోధాలని పేర్లు పెట్టి రకరకాలుగా పేర్లు పెట్టి ఈరోజు సత్యం యొక్క ప్రభావం తీసివేసి పెద్ద పెద్ద సేవకులు అండి పెద్ద పెద్ద సేవకులు ఆ రోజు పెద్ద పెద్ద సేవకులే చేశారు ఎసుకొస్ని తీసుకెళ్లి చిలివేసి చంపారు ఈరోజు కూడా పెద్ద పెద్ద సేవకులు దాని ప్రభావం తీసివేసి వాక్యాన్ని తీసుకెళ్లి నిజంగా ప్రతిరోజు చిలివేస్తూనే ఉన్నారు హిబ్రిపత్రిక ఆరాజ్యంలో నాలుగో వచనాలు చెప్పబడినట్లుగా అంచుదిన అపహాసుకులు అపహాసం చేస్తారు ఈరోజు చాలా అపహాసం జరుగుతూ ఉంది చాలా వాక్యం అపహాసం జరుగుతూ ఉంది అనేక రీతులకు చాలా భయంకరంగా అపహాసం చేస్తూ ఉన్నారు అవన్నీ నేను ముందు ముందు చెప్తాను అవన్నీ మీకు ఎలా అపహాసం అన్నది ముందు ముందు చెప్తాను అందుచేత మీరు సత్యమును గ్రహించాలని కోరుతూ ఉన్నాను ఖచ్చితంగా ఈ సత్యము వలన అందుకే యేసుక్రీస్తు ఏసుకృష్ణు శరీరదారి ఏ ఆత్మ ఒప్పుకుంటుందో ఈరోజు యేసుక్రీస్తు దారి అయి వచ్చిన వాక్యం చెప్తా ఉంటే ఈరోజు క్రైస్తవ సమాజం ఏమంటుందంటే తండ్రి పైన ఉన్నాడు కుమారుడు కిందకు వచ్చాడు ఎదురు దేవుళ్ళు ముగ్గురు దేవుళ్ళు అని చెప్పి బోధిస్తూ ఉన్నారు ఆత్మ ఇంకొకటి ఉన్నది ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు అని చెప్పేసి బైబుల్లో వాళ్ళకు అనుకూలమైన కొన్ని వాక్యాలు తీసుకుని బోధిస్తూ ఉన్నారు అనుకూలమైన వాక్యాలను కొన్ని తీసుకుని వాళ్ళకి తగినట్లుగా వాటిని మలుచుకొని చెప్తా ఉన్నారు దొంగ బోధకులు అందుకే రెండవ తెసలేని పత్రిక రెండజ ఏడవ వచనంలో పావులు గారు చెప్తున్నారు ధర్మ విరోధమైన సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేస్తూ ఉంది ఇది రెండు వేల సంవత్సరాల క్రితమే క్రియారూపంలో దాల్చింది అది పౌల్ గారు ఉన్నప్పుడే రెండు వేల సంవత్సరాల క్రితమే క్రియారూపంలోకి అది వచ్చేసింది కానీ ఆ యొక్క ధర్మ విరోధమైన సంబంధమైన మర్మానికి ఆ ధర్మ విరోధమైన వాక్యమునకు విరోధమైన దానిని పనిచేస్తు ఉన్నప్పుడు వాక్య విరోధమైన దానికి పనిచేస్తూ ఉన్నప్పుడు అక్కడ వాక్య విరోధమైన దాన్ని పనిచేస్తున్నప్పుడు దాన్ని అడ్డంగించి ఆటంకపరిచి అది వాక్యము కాదు సత్యము కాదు వాళ్ళు చెప్తున్నది అబద్ధమని అక్కడ కార్యాలన్నీ అడ్డగించి మరలా వాళ్ళ మధ్యలో నిలబడడానికి అక్కడ మధ్యవర్తిగా అక్కడ ఒక నిలబడి ఉన్నారు మధ్య అడ్డగించి కూడా ఒకడు ఉన్నాడు మధ్యలో మధ్యవర్తిగా ఎప్పుడైతే ఈ మధ్యలో ఉన్నవాడు ఎప్పుడైతే తీసివేయబడతాడో ఎప్పుడైతే ఈ మధ్యలో ఉన్నవాడు తీసివేయబడతాడో ఆరోహణం అయిపోతాడో ఎత్తబోటు జరిగిపోతుందో అప్పుడు ఆ ధర్మ విరోధమైన సంబంధమైన వ్యక్తి తనకు తానుగానే బయలుపడిపోతాడు అప్పుడు దాకా ఒక పవిత్రమైన ముసుగేసుకుని ఉన్నాడు పరిశుద్ధుల్లో కనబడుతున్నాడు ప్రజలందరికీ కానీ ఇప్పుడైతే అడ్డగించి వాడు కాస్త పైకి వెళ్లిపాడంటే అప్పుడు ఆ అడ్డగించి వాడు బయటపడిపోతాడు ఆ యొక్క ముసుగు ధరించిన వ్యక్తి ధర్మ విరోధమైన వ్యక్తి బయటపడిపోతాడు ఇది ఎప్పుడు జరుగుతుందంటే పౌలు గారు ప్రవసించారు కొరంది పత్రికలు కన్ను రెప్ప పాటులో మార్పు చెంది పరిశుద్ధులు పైకెత్తబడబోతున్నారు ఈ పరిశుద్ధులు మార్పు చెంది పైకెత్తబడే వారే ఈ వాక్యముని సత్యాలను ఆ ధర్మ విరుద్ధమైన సంబంధమైన దాన్ని అడ్డగిస్తూ ఉన్నారు వాడు చేసే కార్యాలని వాడు చేసే క్రియల్ని వారు అడ్డగిస్తూ ఉన్నారు ఎప్పుడైతే వాళ్ళు మార్పు చెంది మధ్యాకాశంలో ఎత్తబడిపోతున్నారో అప్పుడు అంత్యక్రీస్తు తనకు తానుగానే బయలుపడిపోతాడు తనకు తానుగానే అప్పుడు దాకా క్రైస్తువుల చలమనయ్యాడు పరిశుద్ధుల చలమైనయ్యాడు ఎంతో నీతిమంతువంతమైన వాటిలో కొన్ని కోట్ల మందిని వెనకాల ఈడ్చుకుని వెళ్ళిపోయాడు కొన్ని బిలియన్ల కోట్ల మంది ఇతనే పరిశుద్ధుడు ఇతనే నిజమైన దేవుని సేవకుడు అని నమ్మి అతను వెంట వెళ్ళిపోయారు అంతలా జీవించి అంతలాగా అతను నమ్మబలికాడు ప్రజల్ని కానీ ఎప్పుడైతే ఆ కార్యం చేశాడో చివరి కాలంలో ఆ వధువు ఎత్తబడిపోయిన తర్వాత పరిశుద్ధులు ఎత్తబడిపోయిన తర్వాత వాడు తన్ను తాను అసలైన రూపాన్ని బయలుపరచుకుంటాడు పంచక్రీస్తుగా ఇది పౌలు గారు ఈ మర్మము రెండో అనే పత్రిక రెండు అధ్యయం వచనంలో వివరించాడు చాలా విషయాలు బైబిల్లో ఉన్నాయి పౌలు గారు చెప్పి అందుకే పేతురు గారు అన్నారు పౌలు చాలా మర్మంగా చెప్పాడు కొన్ని విషయాలు అర్థం కాని అర్థంగావాయి చాలామందికి అర్థం కావాయి అందుకే ఆ పౌలు గారు చెప్పిన మాట్లాడి అనేక మంది పౌల్ని ద్వేషించి పౌలు గారు బోధన తీసుకోరు అందుకే పౌలు గారు ఏం చెప్పారంటే మా వలన విని మా వలన పొందిన బోధ ప్రకారం కాక అక్రమంగా నడుచుకొని ప్రతి సహోదరుడి యొద్ నుండి తొలగి పొమ్మని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలోనికి ఆజ్ఞాపిస్తున్నానని చెప్పాడు రెండవ దశలోని పత్రిక అధ్యాయం మరో వచనంలో చెప్పాడు మాట సహోదరులారా మా వలన పొందిన బోధ ప్రకారం కాక అక్రమముగా నడుచుకొని ప్రతి సహోదరుడి యొద్ధ నుండి తొలగిపోమ్మని ప్రభు యేసుక్రీస్తు నామను ఆజ్ఞాపిస్తున్నాను చెప్పాడు ఎంత ఖండితంగా ఆజ్ఞాపించాడంటే మేము ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్త ఎవడు ప్రకటించినా సరే శాపగ్రస్తుడైపోతాడని చెప్పాడు పౌల్ గారు అంత ఖండితంగా వాక్యాన్ని బోధించాడు వ్యక్తి మేము ప్రకటి నేను క్రీస్ నేను క్రీస్తుని పోలు నడుచుకున్నాను మీరు నన్ను పోలు నడుచుకోండి అని చెప్పాడు నేను జీవించుతున్నది నేను కాదు నా ఎందుకు క్రీస్తే జీవిస్తున్నాడు అని చెప్పాడు అంటే అందుకనే క్రీస్తే అతను జీవిస్తున్నాడు ఇతని జీవితం అది కాదు జీవించేది క్రీస్తు అని అది ఎప్పుడైతే గుర్తించాడో అప్పుడు అంత ఖండితముగా క్రీస్తే ఆజ్ఞలు జారీ చేస్తున్నాడు పౌలు గారిలో ఉండి ఇప్పుడు పౌల్లో ఉండి మాట్లాడుతున్నది ఎవరంటే పౌలు కాదు క్రీస్తే పౌల్లో ఉండి మాట్లాడుతూ ఉన్నాడు స్వయంగా క్రీస్తే పౌల్లో ఉండి మాట్లాడుతున్నాడు ఇప్పుడు పౌలు గారే ఆజ్ఞ జారీ చేస్తున్నాడు సహోదరులారా మా వలన పొందిన బోధ ప్రకారం కాక అక్రమంగా నడుచుకుని ప్రతి సహోదరుడు ఎన్నుడు తొలగపొమ్మని మేము ప్రకటించిన సువార్త కాక వేరొక సువార్త ఎవడు ప్రకటించినా సరే శాపగ్రస్తుడైపోతానండి ఇప్పుడు అపోస్తుల బోధ ప్రకారం కాకుండా మరి ఒక సువార్త అపోస్తుల బోధ కాకుండా మరి ఒక బోధ ఈరోజు ప్రకటించబడతా ఉంది అపోస్తుల బోధ ప్రకారం కాకుండా మరీ ఒక బోధ ప్రకటించబడబడుతుంది ఏసుక్రీస్తు కాకుండా మరీ ఒక ఏసు ప్రకటించబడతా ఉన్నాడు పరిశుద్ధాత్మ కాకుండా మరీ ఒక ఆత్మ ప్రకటించబడతా ఉంది గృహ జనులు దాని వెనకాలే పరుగు పరుగులు పెడతా ఉన్నారు దానినే నమ్ముతూ ఉన్నారు అందుకే యేసుక్రీస్తు యోహన్స్ వార్తలో వ్యవహన్సు వార్తలో ఐద్యము ఐదో అధ్యయము నలభై మూడో వచనంలో చెప్తున్నాడు నలభై మూడు నేను నా తండ్రి నామను వచ్చి ఉన్నాను మీరు నన్ను అంగీకరించరు మరి ఒకడు తన నామం వచ్చినట్ల వానని అంగీకరించు అని చెప్తున్నాడు ఏసుక్రీస్తు స్వయంగా పలుకుతున్న మాట అది నేను నా తండ్రి నామం వచ్చి ఉన్నాను కానీ నన్ను నమ్మరు కానీ ఇదే నామను వేరొకడు పెట్టుకుని వస్తే నమ్ముతారని చెప్పాడు సేమ్ మ్యాసేజ్గా పౌల్ గారు పలికిన మాట అదే ఇప్పుడు జనులు నమ్ముతున్నది అది ఇప్పుడు యేసు కాకుండా మరి ఒక యేసు వచ్చాడు ఆ యేసునే ప్రపంచమంతా నమ్ముతుంది ఈ యేసుని తీసుకెళ్ళి సిలివే చంపారు ఈ నిజమైన వాక్యాన్ని తీసుకెళ్లి తృణీకరించి ద్వేషించి అబద్ధమైంది దయ్యము అని చెప్పి పక్కకు త్రోసి వేస్తున్నారు నిజమైన వాక్యాన్ని ఏమో వేసి త్రో ద్వేషించి త్రోసివేసి అబద్ధమైంది దాన్ని తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చుని పెడుతున్నారనమాట ఈరోజు ప్రజలు అదే పౌలు గారు చెప్పారు ఏది దేవుడు అనుబరను ఏది పూజించబడనో ఏది ఆరాధించబడాలో దాని అంతటిని ఎదిరించి దానికి అంతటికి పైగా తను తానే హెచ్చించుకుని దేవుని ఆలయంలో కూర్చున్నాడు ఈరోజు ముందు సేత సహోదరులారా మనకి ఇవ్వబడిన ఒకే ఒక బాధ మనకి ఇవ్వబడిన ఒకే ఒక బోధ అది బైబిల్లో ఉన్న బోధ ఏంటంటే పోస్తుల బోధ ఈ అపోస్తుల బోధ ప్రకారంగా మనం ముందుకు వెళ్ళవలసింది అపోస్తుల బోధ ప్రకారంగా ప్రతి ఒక్కరూ నిలబడవలసి ఉంది యోధాపత్రిక మూడో వచనంలో చెప్పబడినట్లుగా ఈ బోధ కోసం పోరాడమని దేవుడు చెప్పాడు ఆ బోధ కోసం పోరాడమని దేవుడు చెప్పాడు ఇప్పుడు ఆ బోధ కోసం ఒక వ్యక్తి పోరాడవలసి ఉంది అపోస్తుల బోధ కోసం పోరాడవలసి ఉంది ఏంటి అసలు అపోస్తుల బోధ ఎందుకు అపోస్తుల బోధను బోధించాలి అన్నది మనం వివరంగా ఖచ్చితంగా క్షుణ్ణముగా తెలుసుకోవాలి బైబిల్లో ఉన్న బోధ ఏంటి వీరు ప్రసంగిస్తున్న బోధలు ఏంటి ఈరోజు అనేకమైన బోధలు ఉన్నాయి అనేకమైన బోధలు ఆల్రెడీ మీ నేను వీడియోలు చేశాను కొన్ని బోధలు బైబిల్లో ఉన్న బోధలు చెప్పాను ఎజ్బేలు బోధ బిలాము బోధ నికోలుతుల బోధ దయ్యముల బోధ ఈ నాలుగు బోధల్లో నుంచి నలభై వేల రకాల బోధలు వచ్చినాయి ఈ నాలుగు బోధల్లో నుంచి నలభై వేల రకాల బోధలు వచ్చినాయి ఈ నలభై వేల రకాల బోధలు మరి ఒక యేసును ప్రకట ప్రకటిస్తూ ఉన్నాయి వారి సొంత సిద్ధాంతాలు ప్రకటిస్తూ ఉన్నారు ఎన్నో రకమైన బోధలు ఉన్నాయి బైబిల్లో ఉన్న సత్యం ఏమిటో చూడాలంటే బైబిల్ చూస్తే సరిపోతుందా అని కొందరు చాలా రకాలుగా ప్రశ్నలు అడుగుతున్నారు ప్రస్తుతం ప్రపంచంలో నలభై వేలకు పైగా సంఘశాఖలు ఉన్నాయి వీరిలో ఎవరి బాధ వారిదే ఎవ్వరు సొంత బాధ వారు వారిదే బోధించుకుంటారు వీరందరూ ఉపయోగించే మాట ఏంటంటే బైబిల్ బైబిల్ పట్టుకునే బోధిస్తారు ఈ నలభై వేల రకాల సిద్ధాంతాలు కూడా బైబిల్ పట్టుకొని బోధిస్తారు మళ్ళా బైబిల్లో నుంచి తీసుకొస్తారు దాన్ని ఇప్పుడు ఎవరు బోధ సత్యం అది ఒకరేమో శనివారం అంటారు శనివారం ఆరాధన చెప్తేనే పర్లోకి వెళ్తామంటారు ఒకరేమో ఆదివారం చేస్తేనే పర్లోకి వెళ్తామని చెప్తారు ఇంకొకరు పండగ పండగలు చేయడం తప్పు అంటారు ఒకరు ఇంకొకరు చెయ్యొచ్చు అంటారు ఇంకొకరు బాప్తిసం అవసరం లేదంటారు ఇంకొకరు ఖచ్చితంగా బాప్తిసం పొందాలని చెప్తారు ఇంకొకరు ఏమి ఏసుక్రీస్తే దేవుడు కాదంటారు యహోవా సాక్షులు యహోవా దేవుడు ఏసుక్రీస్తు నరుడు దేవుడు కాదని చెప్తారు ఇంకొకళ్ళేమి యహోవాలు కనీసం ముగ్గురు ఉన్నారని చెప్తాడు ముగ్గురు యహోవాలు ఉన్నారని చెప్తాడు ఇంకొకరు అంటారు స్వస్థ పరిస్థితి బైబిల్లో లేదు అని చెప్తారు స్వస్థత అనేది లేదు బైబుల్లో అని చెప్తారు ఇలా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బైబుల్ వాడుకుంటున్నారు ఇంకొకరు అంటారు ఏసుక్రిస్తుంది యాస్ అనాలి యావే అనాలని చెప్పేసి ఇంకొకరు అంటారు ఇలా ఎవ్వరు బోధల వాళ్ళు ఎవ్వరు బోధల వాళ్ళు అనేక రీతులుగా బైబుల్ పట్టుకొని వాక్యాన్ని విప్లీకరించి ఈ విధంగా అర్థాలు ఇస్తున్నారు ఇలా ఎన్ని బోధలు ఉన్నాయి అసలు చర్చిలో చర్ బైబుల్లో ఎన్ని రకాల బోధలు ఉన్నాయి అసలు బైబిల్లో ఎన్ని రకాల బోధలు ఉన్నాయి మనం ఖచ్చితంగా దాన్ని తెలుసుకోవాలని గుర్తించాలని నేను కోరుతూ ఉన్నాను గమనించాలని కోరుతూ ఉన్నాను అసలు బైబిల్లో ఎన్ని బోధలు ఉన్నాయో మనం గమనించాలని ఖచ్చితంగా మనం దాన్ని కనుగొనాలని ప్రభు పేరుటి మనవి చేస్తున్నాను